దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు. ఈ వాగ్దానమును వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు, మా హృదయపూర్వకమైన వందనములు. ఈరోజు మీ కొరకైన దేవుని వాగ్దానము కీర్తనల గ్రంథము 95వ కీర్తన 7వ చరణము. నేడు మీరు ఆయన మాటను అంగీకరించిన ఎడల ఎంత మేలు. మంచి దేవుడైన యేసయ్య ఈ మంచి వాగ్దానమును నేడు మనందరి జీవితములలో నెరవేర్చునుగాక. ఆమేన్. సకల సృష్టిని సృష్టించిన, సమస్త జీవకోటిని పరిపాలించుచున్న సర్వ సృష్టికర్త అయిన యెహోవాయే మన దేవుడు. మనము ఆయన పాలించు ప్రజలము. నేడు మనము ఆయన మాటను అంగీకరించిన ఎడల మన పూర్ణ హృదయముతో ఆయన చిత్తానుసారమైన భక్తిని చేసిన ఎడల ఆయన మన పక్షమందుండి మన బాధలన్నిటిలో నుంచి, మన వేదనలన్నిటిలో నుంచి, సమస్త విధములైన ఈ కీడులన్నిటిలో నుంచి మనలను విడిపించి మనకు మేలుకరమైన, తృప్తికరమైన జీవితమును ఆయన మనకు దయచేస్తారు. మనం ఆయన ఆజ్ఞలను అంగీకరించవలనని ఆయన ఎంతగానో కోరుచున్నారు. మనకు మేలు కలుగునట్లుగా ఆయన మాటను విని ఆయన మార్గములను అనుసరించి నడుచుకుని వారికి కలుగు ధన్యతలేమనగా, మొదటిగా అతి శ్రేష్టమైన ఈవులను ఆయన మనకు అనుగ్రహించి మన మనోభీష్టమును సఫలము చేసి మన ప్రార్థనలన్నిటినీ మానక అంగీకరించుచు శ్రేయస్కరమైన ఆశీర్వాదములతో ఆయన మనలను తృప్తిపరుస్తారు. రెండవదిగా మనలను బాధించుచున్న, మనలను కలవరపరచుచు, మనకు నెమ్మది లేకుండా చేస్తున్న ప్రతి విధమైన శత్రువుని చేతిలో నుండి మనలను విడిపిస్తారు. మూడవదిగా ఆయన మనకు తోడుగా ఉండి మనకు ఏ అపాయమును కలుగకుండా మనము బ్రతుకునంత కాలము కృపాక్షేమములతో మనలను నడిపిస్తారు. నేను మీ అందరి కోసం ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడును ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రివైన దేవా, మీ కృప కలిగిన ఘనమైన నామమును బట్టి నిండు మనసుతో కొట్ల కొలదిగా మీకు మా కృతజ్ఞత స్తుతులు, స్తోత్రములు, వందనాలు చెల్లిస్తున్నామయ్యా. నీ మాట విను వారందరికీ నీవు అనుగ్రహించే మేలుకరమైన జీవితమును గురించి ఈ వాగ్దానము ద్వారా మేము ఆలకించాము. వాక్యానుసారముగా నడుచుకుని ఈ వాగ్దాన ఫలములను పొందుకునే కృపను నేడు మాకందరికీ దయచేయండి. ఈ రోజున ఎందరైతే పుట్టినరోజులను, వివాహ దినములను, ఇతరమైన శుభకార్యములను జరిగించుకుంటున్నారో వారందరికీ మెండైన దీవెనలు కుమ్మరించమని, మీ రాకడ కొరకు మమ్మను సిద్ధపరచమని యేసుక్రీస్తు ప్రశస్త నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాను మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యూ ఆల్. థ్యాంక్ యూ.